సంయుక్తంగా అక్షరాభ్యాసం చూద్దాం. చిన్న చెట్టు మనకి కావచ్చండి, ఏం ఉంచుతాం మనం, రకరకాల డీటెయిల్స్ తీసుకొస్తాం, తీసుకొస్తే చక్కగా వస్తుంది, వదిలేస్తే స్వేచ్ఛగా అటవిడిగా పెరుగుతుంది, ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మన పిల్లలు కూడా శ్రద్ధగా క్రమశిక్షణతో చదువుకొని మనం చెప్పించేటట్టుకైతే ఆ పిల్లలకి చదువు బాగా వస్తుంది. అంతే తల్లిదండ్రులు మాత్రం నేను ఒకటే చదువుతాను, తల్లిదండ్రులకి పిల్లల విషయంలో ముందు చూపించబట్టి మీకు ముందు కానీ శుభ్రంగా కలగకుండా నా చూపుకోవడం కావాల్సిందండి, కాబట్టి భక్తులు గుండించాను. ఇతర సరిగ్గా చేసుకోవచ్చు తప్పేం లేదు, కానీ చదువు విషయం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం నిష్కర్షగా ఉంటేనే వాడు బాగా ముందుగా వస్తారు. అక్కడ స్వేచ్ఛ గురించి సరిపోయించేసి ఆడుకుంటారంటే వాడు తర్వాత తర్వాత పడేటువంటి అవస్థలు మన ఊహ కూడా అందుకుండా పోతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా పిల్లలకి చదువు చెప్పించడం, చక్కడైనటువంటి గురువుకి అప్పచెప్పడం, మంచి స్కూల్లో వేయడం కష్టమైన ఏదైనా మీరు సర్వే ఇస్తే పిల్లలు బాగా ముందుకు వస్తారు, సంస్కారం కూడా బాగా జరుగుతుంది. అందుచేత అటువంటి జ్ఞానాన్ని మనం పొందాలనేటట్లయితే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మనకి పుష్కరంగా కలగాలి. అందుకని సరస్వతీదేవి జన్మించినటువంటి ఈనాడు అక్షరాభ్యాసం చేసేటట్టుకైతే పిల్లలకి బాగా చదువు వస్తుంది అని మన సిద్ధమయ్యే విశ్వాసం. అందుకని ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా మామూలు వెంకటరాడు గారు అలాగే ఈనాడు వాళ్ళు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా మంచి కార్యక్రమం, ఇందులో ఎక్కడెక్కడ ఉండేటువంటి వాళ్ళకి కూడా ఒకే చోట సామూహికంగా విద్యాభ్యాసం అక్షరాభ్యాసం చేయించేటువంటి అవకాశం ఉంటే అది చాలా అదృష్టం. ఇంట్లో మనం రాసుకున్నది లేరు, ఇంట్లో చెప్పుకున్నది లేరు, సామూహికంగా ఒకే చోట కూర్చొని చాలా మంది చేత అక్షరాభ్యాసం చేయించడానికి అందరికీ కూడా బాగా పనిపించేటువంటి విషయం. మామూలు గారు చాలా ఉదాహరణ స్వభావంతో ఈ చక్కగా ప్రార్థనాన్నంతా ఇవ్వలేదు కాకుండా పలకల పాలకోవడం నిర్ణయించి పూజ కావాల్సినటువంటి సామాన్యులు కూడా సమకరించి మీరు అయితే రోజే మీ పిల్లలుగా తీసుకొస్తే సరిపోతుంది అని చెప్పి చాలా చక్కనైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టారు. దానివల్ల వారికి వారి కుటుంబానికి అనేక విధాలుగా సరస్వతీదేవి యొక్క అనుగ్రహం పరిపోషణంగా కలుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలను మీరు పిల్లలు తెచ్చినందుకు పరమ పవిత్రమైన రోజు వల్ల దాంతోపాటుగా ఇవాళ వారం కూడా కలిసి వచ్చింది. గురువారం గురువు సంబంధించిన ద్వారా గురువారం ద్వారా అక్షరాభ్యాసం చేసేటట్టుకైతే మంచి జ్ఞానం కలుగుతుంది పిల్లలకి. అంచేత చక్కడైనటువంటి గురువారం కూడా కలిసి వచ్చింది. మహారాష్ట్ర పంచమి సరస్వతి ఆయన భవించినటువంటి దినం, ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి పర్వదినంలో మీ పిల్లలకు విద్యాభ్యాసం చేయించడమైనటువంటిది మంచి సంక్రమాన్ని పొందారు. పిల్లలకి మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ క్రమశిక్షణతో పెంచుతూ కావలసిన ప్రకారంగా ఐదు మంది పంపించి నగర ప్రజలుగా పిల్లల్ని భవిష్యత్తు ముందు చేత జాగ్రత్తగా పెంచే ఎంత వరకు నమస్కారం.
పంతొమ్మిది
పెట్టి పూలు అక్కడ వేయాలి. సో బ్యాగ్ ఈరోజు సరస్వతి మహోత్సవం.